పట్టణంలో ఏసీబీ అధికారులు చేసిన అన్యాయం మీద నిన్న వెంటనే నేను ఫోన్లో మాట్లాడాను. ఏసీబీ డైరెక్టర్ గారితో లెటర్ కూడా పంపించాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కంచే చేను వేయటమే కాకుండా విశాఖపట్నంలో ఏసీబీ అధికారులు, ఏసీబీ డిఎస్పీ, సిఐ కానిస్టేబుల్ అందరూ కూడా దారిదోపిడీ దొంగల బెటర్లు కంటే ఏంటి అన్యాయం ఏంటి, ఎక్కడైతే అవినీతి జరిగిందో వాళ్ళని అరికట్టవలసిన వాళ్ళు వీళ్ళే ఇలాంటి దారుణాలు చేస్తున్నప్పుడు మరి ఇంకా న్యాయం ఎవరు చేయగలరు? అంజాతి ఎంత సీరియస్గా రెస్పాండ్, ఇమ్మీడియట్గా వాళ్ళ మీద వాళ్ళని సస్పెండ్ చేయడమే కాకుండా సామాన్యుడు ఏమైనా తప్పు చేసినప్పుడు ఏ విధంగా క్రిమినల్ కేసు ఫైల్ చేస్తున్నారో, ఇది కూడా తప్పే కదా. ఇది ఖచ్చితంగా క్రిమినల్ కేసు ఫైల్ చేసే వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. పంపించాలా? నేను మాట్లాడాను, చర్యలు తీసుకుంటా అన్నారు, చూద్దాం ఏం తీసుకుంటారు. హోమ్ మినిస్టర్ గారు కోడ్ ఇప్పుడు ఇవ్వబోతూ ఉన్నాను. వాళ్ళ పేర్లు అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఒక ట్యాగ్ వేసి ఖచ్చితంగా వాడుతున్నారని వాళ్ళని ఎవరినైతే ఈ సర్వీస్ కమిషన్ పాస్ అయిన కూడా వాళ్ళని కొంచెం హై ఇన్కమ్ వచ్చే స్టేషన్స్లో వేసాము. సహజంగానే కొంత వాళ్ళకి కొంత గడ్డి బయలుదేరింది. ఒకటి, రెండు, వీళ్ళు ఆనెస్ట్గా చేస్తున్నారు. వీళ్ళు ఆనెస్ట్గా చేస్తున్నప్పుడు అక్కడ వీళ్ళకు కూడా పెద్దగా నచ్చట్లేదు. ఎవరికి దర్శనం లేక వీళ్ళందరూ కొల్లుడు అయ్యారు. డిఐజీ అక్కడ డిఐజీ మీద నాకు వచ్చిన కదా అంటే అతను ఇమ్మీడియట్గా గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి. అతను ట్రాన్స్ఫర్ ఎవరు చేయమన్నారు అతను? ఏసీబీ కూడా ఒత్తిడి కదా, వంద సంవత్సరం ఏంటి. డిపార్ట్మెంట్ నీతిగా పనిచేసే అధికారిని, మన డిపార్ట్మెంట్ అధికారిని, ఒక సబార్డినేట్, అతను సబార్డినేట్ని రక్షించవలసిన బాధ్యత అతను మీద కూడా ఉంది. అలాంటిది ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసాడంటే ఏమన్నారు అతన్ని? అంటే ఇతను కూడా వీళ్ళందరూ కలిసి దీన్ని ఖచ్చితంగా ఎపిసోడ్లు అందరూ కలిసి ఉన్నారనేది ఒక నాకు ఒక అవగాహన వచ్చింది. కాబట్టి అన్నీ అని సస్పెండ్ చేయమని కూడా నోట్ పంపించండి. అంటే మీరు డైరెక్ట్ డిప్యూటీస్ అన్నారు, ఇప్పుడు మొన్న డైరెక్ట్ డిప్యూటీస్ కొంతమంది వాళ్ళే డ్రైవ్ అడుగుతున్నారనేది అది తప్పు. ఎవరు డ్రైవ్ అడిగినా డైరెక్ట్ డిప్యూటీస్ అందరూ గొప్ప వాళ్ళని నేను చెప్పలేదు. ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. మరి మీ టీవీలు ఏమన్నా రిజైన్ చేయలేదు నాకు తెలియదు. సార్, ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళారా? సార్, సేమ్ గా దృష్టి తీసుకెళ్లేదు. వెళ్తుంది, అటువంటికి వెళ్తుందండి. అది వచ్చినప్పుడు వెళ్లకుండా ఎలా ఉంటుంది? అంత పెద్ద సేమ్ గారి దృష్టికి తీసుకెళ్తే హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఇప్పుడు రిటర్న్గా కూడా ఇస్తున్నాను. ఖచ్చితంగా పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. దీంట్లో అనుమానం లేదు. సామాన్యుడు తప్పు చేస్తే క్రిమినల్ కేసు పెడుతున్నారు కదా, పోలీసు అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా పెట్టాలి క్రిమినల్ కేసు. వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, వాళ్ళందరినీ క్రిమినల్ కేసు కూడా పెట్టాలి. డిఎస్పీ కూడా, డిఎస్పీ, సిఐ ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నాయో, ఇద్దరు కానిస్టేబుల్ నలుగురు ఉన్నారు అక్కడ, నలుగురిని కూడా సస్పెండ్ చేయాలి. లేదా అక్కడ ఎవరిని విట్నెస్లు చేయడం ఎవరిని మీరు రావంటే అప్పుడు కేసు లేదు, వాళ్ళు సస్పెండ్ కూడా చేయిస్తామని ఎవరిని మేము సంతకాలు పెట్టమని చెప్పారండి. ఇది అన్యాయం, ఇది మేము పెట్టమని చెప్తే ఆగారు. సార్, ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. లేని కేసులు చాలా ఇలా ఉంటాయంటారు. ఉండొచ్చు, ఇది ఇన్సిడెంట్ చూస్తే మరి అనుకోవాలి కదా. అమాయకులను కూడా బుక్ చేశారు, బుక్ చేస్తున్నారేమో. వీళ్ళకి లంచాలు ఎవరికైతే ఇవ్వట్లేదు, వాళ్ళు లంచాలు, వాళ్ళ బాధ్యత వాళ్ళు ఏంటంటే వీళ్ళు లంచాలు తీసుకోవాలి, వాళ్ళకి కొంత ఓట ఇవ్వాలి. అది ఏసీబీ అధికారులు పనిచేస్తున్న తీరు. నాకైతే మాత్రం చాలా అసహ్యంగా ఉంది. మాట్లాడాను, చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా ఏం తీసుకున్నారో తెలియదు. దీనికి మళ్ళీ విచారణ అవసరం లేదు, క్లియర్గా రికార్డెడ్ కనిపిస్తుంది. మరి ఎందుకు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవాలి నాకు అర్థం కాలేదు. తీసుకోకపోతే చూద్దాం. థ్యాంక్ యూ సార్.